మీరు కూడా ఏజ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఇంకొంచెం బాసింగ్ అది. పైగా మీరు కూడా ఎట్లా లవ్ లో ఉన్నారు కాబట్టి ఇంకొంచెం ఈజీ అయిపోయింది అనుకుంటా క్యారెక్టర్. లవ్ లో ఉండడం కన్నా మా డైరెక్టర్ చెప్పిన అది వదిలేసేది. మీ పర్సనల్ లైఫ్ గురించి నేను అడిగిన లైఫ్ నేను లవ్ లో లేను, సింగిల్ కానీ ఎక్స్పీరియన్స్ ఉంది. అదేంది ఎక్స్పీరియన్స్? యూ హ్యావ్ యువర్ అంటే నేను ఆల్మోస్ట్ 26 ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్ ఒకరన్నా లేకపోతే ఒకరే ఉన్నారా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారా? నేను ఆనెస్ట్ ఇంటిగ్రిటీ ఉన్న మంచినే. సో ఒకరే ఇప్పుడు ఇప్పుడైతే లేరు. ఇప్పుడు దిస్ నో వన్ ఇప్పుడు నేను సింగిల్. బ్రేకప్ అయింది. ఇప్పుడు చదువుకున్న రోజుల్లో ఇద్దరు ఉండేనా డబుల్? చదువుకున్న రోజుల్లో యుఎస్ కన్నా వెళ్ళే ముందు యుఎస్లో ఉన్నప్పుడు అప్పటి వరకు. ఇప్పుడు అమ్మాయి చూస్తే బాగా మిస్ అయిపోయి ఉంటుంది అనుకుంటారు. నేను చూస్తే పెద్ద హీరో అయిపోయాడు ఇప్పుడు. నేను టచ్లో లేను. నేను చెప్తున్నా అమ్మాయి ఫీలింగ్ నేను చెప్తున్నా. చెప్పేస్తారా? ఓకే. అమ్మాయి ఇప్పుడు అనుకుంటే అబ్బాయి పెద్ద హీరో అయిపోయింది ఇప్పుడు, ఆ కంటిన్యూ చేయాల్సిందే, అనవసరంగా బ్రేకప్ అయింది అని చెప్పి ఫీల్ అవుతుండొచ్చు అనుకోవచ్చు. చూద్దాం ఎప్పుడైనా మెసేజ్ పంపిస్తుంది. ఆశ లేదు, అస్సలు లేదు. లేదు పంపి పంపిమని చెప్దాం ఒక మెసేజ్. ఇప్పుడు అమ్మాయి అమ్మాయి కూడా సింగిల్గా ఉందా లేకపోతే పెళ్ళి మొత్తం కట్?